हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल फीमेल चॉइस। मल्ली डब्बा लेसुकोनी वच्चेसानु। ई सारी फ्लिपकार्ट डब्बा इदि। యాక్చువల్లీ టూ డేస్ నుండి మీరు జ్యువెలరీ హాల్స్ చూసి బోర్ కొట్టేసి ఉంటారు కదా, అందుకని ఫర్ ఎ చేంజ్ అనమాట. ఇవి కూడా అప్పుడే వచ్చేసినాయి, ఒకే రోజు అన్ని కలిపి టప్ 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 అని వచ్చేసినాయి అనమాట. కాబట్టి విడివిడిగా విడివిడిగా పార్సల్స్ వచ్చినాయి. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఏమేమి ఆర్డర్ చేశాను, ఎంత ప్రైసెస్ లో వచ్చినాయి, ఫ్లిప్కార్ట్ లో ఎలా ఉంది చూద్దాం. ఓకే, లెట్స్ ఓపెన్. అయితే ఫ్లిప్కార్ట్ లో నేను విడివిడిగా ఆర్డర్ చేశాను కదా, అంటే అన్ని కలిపి ఆర్డర్ చేశాను బట్ అవి విడివిడిగా వచ్చినాయి. సో ఎవరీ పీల్ ఆఫ్ మాస్క్ ఒకటి తీసుకున్నాను. ఇది 1 నాట్ సమ్ చేంజ్ పడింది. అండ్ డాజిలర్ నెయిల్ గ్లిటర్, సో ఇది వచ్చేసరికి 70 or 80 పడింది. 36 hours ఐ లైనర్, యాక్చువల్లీ ఐ లైనర్ వేసుకోవడం రాదు, ప్రాక్టీస్ చేద్దాం అని తెప్పించుకున్నా. 108 or 10 పడింది. అండ్ నెక్స్ట్ లాక్మే అబ్సల్యూట్ స్కిన్ లైట్నింగ్ కాంపాక్ట్ ఏదో ప్రొడక్షన్ అంట మరి. సో ఫస్ట్ టైం కాంపాక్ట్ యూజ్ చేయబోతున్నాను. సో ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది, ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్ బాగానే వస్తాయి కదా. సో ఇవి కూడా బాగానే వచ్చినాయి మేడం. ఒక పేపర్ ఇలా వచ్చింది ఒక మీద. సో SPF 23 UVA అండ్ UVB ప్రొటెక్షన్ అంట. దీని మీద అయితే 185 ఉంది బట్ 150 to 155 సంథింగ్, 150 చేంజ్. నెక్స్ట్ లిప్ లవ్ లిప్ కేర్, నేను ఫస్ట్ నుండి లిప్ బామ్ లిప్ లవ్ యూజ్ చేశాను. సో ఇది 160 or 150. నెక్స్ట్ లాక్మే ఫర్ ఎవర్ లిక్విడ్ లిప్స్టిక్, అయితే అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేశాను ఇంతకు ముందు, న్యూడ్ పింక్. ఇప్పుడు ఇంకొక షేడు, ఇప్పుడు 295 ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లో 295, ఆల్రెడీ అమెజాన్లో 295 పెట్టే పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి అప్పుడు షేడ్ అంటే ఏమంటారు, ఫర్ ఎవర్ ఇప్పం అనేవి చాలా బాగున్నాయని చెప్పి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక షేడ్ ఫర్దర్గా ఇంకొన్ని షేడ్స్ తీసుకుంటాను. ఇది వచ్చేసరికి ఐరన్ బాక్స్ ఆర్డర్ చేసాము, దీని ప్రైస్ వచ్చేసరికి 620 దీని ప్రైస్. హ్యావెల్స్ దీనికి చక్కగానే ప్రొటెక్షన్ ఇచ్చారు, అంటే డ్యామేజ్ అవ్వకుండా ఒక అనుభవం ఇచ్చారు చుట్టూ. హ్యావెల్స్ యాక్చువల్లీ ఇది ఎన్ని వర్ల్స్, 1000 వర్ల్స్ డ్రై ఐరన్, ఐఎస్ఐ మార్క్, 2 ఇయర్స్ ప్రోడక్ట్ వారంటీ. ఏమో వారంటీ అవన్నీ నాకు తెలీదు, ఉంటాయో ఉండవో కూడా తెలియదు. యాక్చువల్లీ డ్యామేజ్ అవ్వకుండా ఇటు ఒక బాక్స్ ఈ బాక్స్కి పక్క ఏదో పెట్టాను పేపర్ ర్యాప్డ్. ఇదేంటో మరి, అంటే కదలకుండా అనుకుంటా దీనికి ఇలా పెట్టారు కింద. అయ్యయ్యో, మేము ఆర్డర్ చేసింది బ్లూ కలర్ బట్ ఇదేంటి బ్లాక్ వచ్చింది. బా ఓపెన్ ఎక్కడ, ఇదేంటి గ్రే కదా, యా ఇది గ్రే. మేము ఈ బ్లూ ఆర్డర్ చేసాము బట్ ఇది వచ్చింది, దీని కలర్ అది ఏమి లేదా. ఇది గ్రే అనే ఉంది దీనికి, సరే గ్రే గ్రే పంపించేశారు. ఆర్డర్ వచ్చింది అయితే బ్లూ, సర్లే ఐరన్ చేసుకోవడానికి ఏ కలర్ అని తెలియదు. సో ఏం కలర్ అనేది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే మనం చేసుకునేది ఐరన్ కాబట్టి. ఇదేం వేసుకొని తిరగం కదా మెడలో ఇలా.
సో నో ప్రాబ్లం నాట్ ఎన్ ఇష్యూ సో ఇందులో వచ్చేసరికి నైలాన్ రేయాన్ సిల్క్ ఊల్ లెనిన్ కాటన్ కూల్ కూల్ అంటే మనం దేనికి వాడతాం మనకు నాలెడ్జ్ లేదులే కానీ దీని గురించి 360 degrees ఇది ఆల్రెడీ యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సేమ్ హ్యావెల్స్ ఎరా అనుకుంటా అది కూడా హ్యావెల్స్ వాళ్ళే సో హ్యావెల్స్ జియో జియో అంట హ్యావెల్స్ జియో అంట సో దానికోసమనే ఇది నేను ఆర్డర్ చేయడం జరిగింది అంత ముందుది పోయింది అనమాట ఎక్కడో తీసి పడేశారు సో అందువల్ల ఇది ఆర్డర్ చేశాను ఇప్పుడు ఏదో ఉంది అమెరికన్ హెరిటేజ్ స్టిక్కర్ సో ఇవన్నమాట ఆర్డర్ చేసింది రీసెంట్గా నాని ప్రభాకర్ గారిది వీడియో ఒకటి చూసాను అనమాట ఇవి ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆఫర్స్ పెట్టేసి మసూసి మారెడ్కాయ చేస్తాయి ఏదో సేల్ అవ్వని అన్ని ఆఫర్స్ పేస్ పెట్టి తోచిపడేస్తారని అది ఇదే కావాలా నాకు ఎట్లాగా అనిపిస్తుంది లైక్ ఇంకదే మేము బ్లూ కలర్ ఆర్డర్ చేస్తే ఇప్పుడు గ్రే కలర్ వచ్చింది అంటే గ్రే కలర్ ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటా అనేసి తోసేసారు ఆఫర్ పేర్ చెప్పేసి అయితే ఇది ఏంటంటే సమ్ ప్రీ బుకింగ్ టైప్ ఏదో ఆర్డర్ పెట్టారు సో మేమేమంటే 30 రూపీస్ ముందు పే చేసాము జీపే ద్వారా నెక్స్ట్ మిగిలింది ఆర్డర్ వచ్చాక క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఆర్డర్ వచ్చాక మళ్ళీ గూగుల్ పే చేసాము సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ నుండి టీవీ వరకు మొబైల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను ఆర్డర్ చేసే ఆన్లైన్ ప్రతిదీ అంటే లైక్ జ్యువెలరీ అయి కాదులే కానీ మిగిలిన ఈ ఎలక్ట్రానిక్స్ కానీ ఇయర్ ఫోన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంకా ఏదైనా సరే అన్ని ఫ్లిప్కార్టే వరకు అప్రాక్స్గా ఒక 100-120 ఆర్డర్స్ ఇచ్చి ఉంటా అన్నీ పర్ఫెక్ట్ వచ్చినాయి ఒక ఇది ఇలా కలర్ చేంజ్ ఇప్పటి వరకు ఎప్పుడు రాలే ఈ చరిత్రలో ఫ్లిప్కార్ట్ చరిత్రలో దగ్గర దగ్గరగా మేము 2.5-3 ఇయర్స్ నేను హెయిర్ డ్రైయర్ కూడా ఈవెన్ దాంట్లోనే పెట్టుకున్నాను హ్యాండ్ బ్యాగ్ ఒకటి దాంట్లోనే పెట్టుకున్నాను చెప్పలు ఒకటి దాంట్లో పెట్టుకున్నాను అట్లా చాలా అసలు ఒక్కటి కాదు రెండు కాదు చాలా ఈవెన్ డ్రెస్సెస్ కూడా నేను కొన్ని పెట్టుకున్నాను అలాంటిది ఇది ఒక్కటే ఫాల్ట్గా ఉంది ఫాల్ట్ అంటే ఫాల్ట్ ఏం కాదు బట్ అంటే ఎక్స్పెక్ట్ చేసింది రావాలి కదా కలర్ రాకపోతే డిసప్పాయింట్ అవుతుంది కదా ఫేవరెట్ బ్లూ సో బ్లూ చేస్తే గ్రేయే వచ్చేసింది సేల్ అవ్వని ప్రోడక్ట్ మా అమ్మ మన వేసేసారు సరే ప్రస్తుతానికి అయితే ఇవి ఆర్డర్ చేసింది నెక్స్ట్ ఇంకా కొన్ని రావాలి అవి వచ్చాక మళ్ళీ అన్నమాట ఓకే మరి ఇది సంగతి ప్రస్తుతానికి ఇవైతే వచ్చేసినాయి నెక్స్ట్ ఇంకొన్ని మళ్ళీ చూపిస్తాను వచ్చిన తర్వాత యాక్చువల్లీ సరే మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఎలా నచ్చింది కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి 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 వీడియోస్తో మళ్ళీ మేము ఇంకొస్తాను అంటే దానికి స్మైలింగ్ చెప్పి మంచి బాయ్ బాయ్.